హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక కొత్త మొక్క గురించి చెప్పబోతున్నానండి. అప్పట్లో ఈరోజు చెప్పబోయే మొక్క గురించి రెండు విధాలుగా ప్రయత్నం చేసేవారు. ఒకటేమో మనకు సంబంధించిన విషయాలు ఏదైతే ఉన్నాయో దానికి రెట్టింపు చేసుకోవడానికి చేసేవారు. ఇంకొకటి, నేను మొన్న వీడియోలో ఒకటి చెప్పాను కదా, మన ఏదైతే మన తీగ ఉందో పాతాళ బేరి, పాతాళ గరడి, సిబ్బి తీగ గురించి అలా చేస్తే మనకు ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది వస్తుందని చెప్పాను కదా. అప్పట్లో అలా ప్రయత్నం చేసేవారని చెప్పాను కదా. ఈ మొక్కతో కూడా కొత్తగా ప్రయత్నం చేసేవారు. అది ఎలా అనో చెప్తాను. అప్పట్లో ఆ విధంగా చేసేవారు. ఈరోజు మొక్క చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. అప్పట్లో అందరూ దానికి, ఎవరికైతే ఆ సమస్య వచ్చిన వాళ్ళకి అప్పుడు ఈ ఆయుర్వేద గురించి, అదేవిధంగా పూర్వీకులు కొంతమంది చెట్ల గురించి, పసర్ గురించి ఇచ్చేవాళ్ళు కదా అప్పట్లో మన గ్రామాలలో. అటువంటి వారు ముఖ్యంగా ఎవరికైనా ఈ సమస్య వచ్చింది అని ఎవరికైనా తెలుసుంటే మాత్రం ముఖ్యంగా ఈ మొక్క ఒక ఏదైతే ఉందో అది ఇచ్చేవారన్నమాట. సో అది ఇచ్చిన తర్వాత ఆ రిజల్ట్ అనేది రాకపోతే మిగతావన్నీ వేరే ఉంటాయి కదా, అన్నీ చెప్తున్నాను కదా, వాటి గురించి ప్రయత్నం చేసేవారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యని వెళ్ళగొట్టడానికి ఫస్ట్ దీన్ని ఉపయోగించేవారు. దీన్ని వల్ల కాకపోతేనే తర్వాత ఏదన్నా చేసేవారు. అంటే సమస్య అనేది అధికంగా ఉన్నట్లయితే ఇంకా ఏదన్నా సరే ఇంకా రెండు రకాలుగా కలిపి ఇస్తే బాగుంటుంది అనేసి అనుకొని ప్రయత్నం చేసేవారన్నమాట. సో ఈ మొక్క కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది, పురాతన కాలం నుంచి ఉందండి. అంటే అప్పట్లో ఏదైతే ఉంటుందో సో అప్పటి నుంచి కూడా ఉంటుంది. ఇందులో చెప్పాలో చెప్పకూడదో అప్పటి నుంచి కూడా ఉందండి. దీనికి ఈరోజు నేను చూపించబోయే మొక్కకు ఒక చరిత్ర అనేది ఉంటుందండి. ఓకే, సో ఆ చరిత్ర అనేది కూడా మనకు ఇందులో చెప్పాలో చెప్పకూడదో తెలియదు, కానీ కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మరి ఆ మొక్క గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో, ఇలాంటి సమస్యల గురించి మంచి మంచి వీడియోలు చేస్తున్నాను, చెట్ల గురించి, అదేవిధంగా ప్రకృతిని వచ్చిన ఏదైతే చెట్లు ఉన్నాయో అవి మన సమస్యను ఎలా పోగొడుతున్నాయి అనేసి కొత్త కొత్త వీడియోలు చేస్తున్నాను, చేశాను కూడా. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేయగానే మీకు బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కగానే మీకు ఆలనే బెల్లు కనపడుతుంది. ఆలనే బెల్లు మీద నొక్కినట్లయితే సో ఆ బెల్ అనేది నల్లగా మారిపోవడం జరుగుతుంది. ఎవరికైతే బెల్లు నల్లగా మారుతుందో వాళ్ళే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. సో ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసినా కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో వీడియో మాత్రం లెంత్ అనేది తక్కువస్తున్నాను, సో నాకంత టైం లేదు కాబట్టి. సో వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను ఏదైతే చెప్తున్నానో వాటి గురించి మీరు మర్చిపోతారన్నమాట, అంటే మీకు అర్థం కాదు. మొన్న నేను ఒక వీడియో చేశానండి, ఏదైతే మర్రి చెట్టు గురించి. మర్రి చెట్టు మన ఈ దగ్గరలో ఎక్కడ లేదు కాబట్టి నాకు ఆ తాటి చెట్టు మీద మర్రి చెట్టు అనేది కనబడ్డది. అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారో అది చెప్తానండి. కొద్దిసేపు కొద్దిసేపు అంటే చాలా సేపు కాదు, ఒక రెండు ముక్కలు అయితే నేను మనకు తాటి చెట్టు మీద ఆ మర్రి చెట్టు కనబడ్డది కదా, ఆ చెట్టును చూపించాను. ఒక బ్రదర్ కామెంట్ ఏం చేశారంటేనండి, నేల మీద ఉన్నది మర్రి చెట్టు బనికి రాదా, తాటి చెట్టు మీద ఉన్నదే బనికి వస్తుందా అనేది కామెంట్ చేస్తున్నారు. మర్రి చెట్టు నాకు అక్కడ కనిపించింది, చెప్పాను. ఓకేనా, సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా ఆ చెట్టును చూపిస్తాను. చూడండి, ఈరోజు నేను చూపించబోయే చెట్టు ఎక్కడైనా మీకు కనిపిస్తుంది. చెట్టు పేరు అనేసి ఆ చెట్టు పేరులోనే ఉంటుంది. అంటే మనం దాని పూర్వ అంటే చరిత్ర అనేది ఒకటి ఉందని చెప్పాను కదా, ఆ చరిత్ర అనేసి ఉంటుందండి. నేను చెట్టు గురించి చెప్పిన తర్వాత కావాలంటే మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, చూసుకోండి, తెలుసుకోండి. ఓకేనా, ఇంకో కొంతమంది ఏం చెప్తున్నారంటేనండి, ఈ చెట్ల గురించి జరగదు అనేసి కొంతమంది చెప్తున్నారు. చెట్ల గురించి జరగదు అనేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళ విజ్ఞాతకే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చిన మనకి ఇచ్చిన చెట్ల గురించి జరగదు అనేసి కొంతమంది, అంటే ఇలాంటి వారు ప్రయత్నం చేసినప్పుడు చెట్ల గురించి అవగాహన పెంచాలి, వీళ్ళందరికీ తెలియాలి, ఈ జనరేషన్ అయినా నెక్స్ట్ జనరేషన్ అయినా తెలిసిన వాళ్ళు చెప్పాలి, చెట్ల గురించి తెలుసుకొని వాటిని పెంచాలి, వాటి అవగాహన అనేసి నాలాంటి వారు ప్రయత్నం చేస్తే ఏదన్నా సరే చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే విధానం కానివ్వండి లేదా ఆ చెట్టు ప్రాసెస్ అనేది సరిగా లేదనుకోండి, అంటే నాకంటే పెద్దవాళ్ళు, పూర్వీకులు, అప్పట్లో ఈ చెట్లు గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా వీడియోలు చూస్తూ ఉంటారండి, వాళ్ళు ఈ చెట్ల గురించి మీకు ఏమన్నా ఇది చెప్పడం ఇది కాదు, సో ఈ విధంగా మీకు పనికొస్తుంది అని మీరు చెప్తే, సో దాన్ని మన చూసేవాళ్ళు కామెంట్లో చూసి దాన్ని రిసీవ్ చేసుకుంటారు, నేను కూడా దాన్ని కరెక్ట్ చేసుకుంటాను అన్నమాట. ఓకేనా, సో నిజంగా ఈ పద్ధతి కూడా ఉంది అనేసి నేను తెలుసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఈ చెట్ల గురించి చెప్పడం కరెక్ట్ కాదు, ఇలాంటి మాత్రం చేయకండి. ఎందుకంటే చెట్ల గురించి అందరికీ తెలియాలి, వాటి విలువలు ఏంటో అందరికీ తెలియాలండి.
చెట్ల ఇలవాలంటే మనం మర్చిపోతున్నాం. అంటే మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి, అన్నీ పిచ్చి చెట్లే అనుకుంటారండి. ఇప్పుడు ఉన్న జనరేషను, వచ్చే జనరేషన్ కూడా ఇవన్నీ పిచ్చి చెట్లే అనుకుంటారండి. కానీ ఈ పిచ్చి చెట్లు కావండి, పిచ్చి చెట్లు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు పిచ్చాలండి. ఓకేనా? ఇది మనకు సంబంధించిన, మన జీవితానికి, మన శరీరానికి సంబంధించిన అన్నీనండి. ఓకేనా? సో కొంచెం సపోర్ట్ చేయండి. సో నా లాంటి వారికి సపోర్ట్ చేస్తే, మీరు అండగా ఉంటే ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ నా ద్వారా ఏదైనా తప్పులు జరిగి ఉంటే వీడియోలో చెప్పడం అది కరెక్ట్గా లేకపోతే మాత్రం క్షమించండి, దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మిమ్మల్ని కరెక్ట్గా చెప్పడానికి, చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొన్ని కొన్నిసార్లు కొంతమంది వచ్చినప్పుడు నా మైండ్ అనేది డైవర్ట్ అయినప్పుడు కొంచెం దాని గురించి క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది, నేను ఒప్పుకుంటున్నాను. సో ఓకేనా? చూడండి, ఇదే చెట్టు చూడండి, మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. చూడండి, దీని పువ్వులు ఇలా ఉంటాయి. సో దీని పువ్వులు కూడా కలర్లో ఉంటాయి, తెల్లగా కాకుండా కొంచెం ఇగో ఈ కలర్లో కూడా ఉంటాయి. చూడండి, ఇగో ఈ కలర్లో కూడా ఉంటాయి. ఇది రెండో రకం చెట్టు అండి, ఇది రెండో రకం. సో ఇది మొదటి రకం అన్నమాట. సో మనకు కావాల్సింది ఈ రకమేనండి. ఇది చూడండి, ఈ చెట్టు పేరు వచ్చేసి సహదేవి చెట్టు అండి. సహదేవుడు, సహదేవి. ఓకేనా? సో అప్పట్లో ఈ వీడియోలో చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ సహదేవుడు వరంగా ఇచ్చిన సహదేవి చెట్టు అన్నమాట. ఓకేనా? సో దీని గుణాలలో ఉంటాయండి. దీని గురించి మనకి ఎవరికి తెలియదు. అంటే మనం రోడ్ల వెంబటి, ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు అక్కడ మొత్తం అవేనండి, పొలాల వెంబటి మొత్తం అవే. చూడండి, మొత్తం అవే, ఇక్కడ ఉన్నది మొత్తం అవే. కానీ వీటి గురించి మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటామండి, పిచ్చి చెట్లు అనుకుంటాం. ఈ సహదేవిని చెట్టు మనకు, అంటే మనకు ఎవరికైతే ఇలాంటి సమస్యలు వచ్చాయో వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చెప్తాను. చూడండి, పూర్వీకులు అప్పట్లో మన పెద్దలు ఏం చేసేవారంటేనండి, ఫస్ట్ దీన్ని నేను సిబ్బితీగ గురించి చెప్పాను కదా, సిబ్బితీగ పసర్ని మనం ఈ రకంగా యూజ్ చేస్తే మనకు కావలసిన వాళ్ళు వస్తారనేసి చెప్పాను కదా, దీన్ని కూడా ఒక విధంగా ప్రయత్నం చేసేవారన్నమాట. ఏ విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు నేను చెప్తానన్నమాట. చూడండి, ఈ సహదేవి చెట్టు ఆకు పసరుందా, ఇంకో ఈ ఆకులు ఉన్నాయా, ఈ ఆకుల్ని పాలలో కలిపి బాగా దంచి, ఓకేనా, పాలలో కలిపి బాగా దంచి ఆ వచ్చిన రసాన్ని ఎవరైతే ఆ శుభవార్త చెప్తారో, ఆ శుభవార్త చెప్పిన వాళ్ళకి 4 నెలల తర్వాత కుడి ముక్కులో, కుడి ముక్కు ఉంటుంది కదా, కుడి ముక్కు ముక్కు రెండు వైపులు రెండు పక్కలు ఉంటాయి కదండి. సో కుడివైపు పక్కలో ఈ ఆకు పసర్ని అలా వేసేవారు అన్నమాట, ముక్కులో పోసేవారు. అలా పోసినట్లయితే మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో, ఓకేనా, సో అవి కంపల్సరిగా వచ్చే వాళ్ళని అప్పటి వాళ్ళు నమ్మేవారు. ఆ విధంగా జరిగిందన్నమాట. సో ఇదొక పద్ధతి. ఓకేనా? సో ఇది సహదేవి చెట్టు ఆకుల పసర్ని మనం గనక పాలతో నూరి, ఓకేనా, పాలతో నూరి కుడివైపు ముక్కులో పోసినట్లయితే 4 నెలల తర్వాతనండి, శుభవార్త చెప్పిన తర్వాత 4 నెలల తర్వాత అలా చేసినట్లయితే కావాల్సిన వారు వస్తారు. అప్పుడు జరిగేవి, మరి ఇప్పుడు ఉందో లేదో మనకు తెలియదు, కానీ అప్పట్లో జరిగింది చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? ఇదొక పద్ధతి. అంటే ఇప్పుడు దీన్ని మనం, మన సమస్య ఎవరికైతే వస్తుందో దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చెప్తాను. ఇది సహజీవి చెట్టు అండి. ఓకేనా? సో దీని వేరు గురించి చెప్పట్లేను, దీని ఆకుల గురించి చెప్తున్నానండి. దీని ఆకులు అంటే ఎవరెవరు యూజ్ చేయాలో కూడా చెప్తానండి. నేను ఇప్పుడు చెప్పంగానే చాలామంది మీరు ఏరే రకంగా అనుకోవద్దు, అది చెప్పారు కదా. సో ఇక్కడ ఈ చెట్లు అనేసి, ఈ సహదేవి చెట్టు ఎక్కడ పడితే అంత దొరుకుతాయి కాబట్టి, సో మీరు ప్రయత్నం చేయడానికి సాహసం చేయకండి, నేను చెప్తానండి ఎవరెవరు యూజ్ చేయాలో. ఓకేనా? సో ఈ సహదేవి చెట్టు ఆకుల్ని మీరు పసర్ని, ఓకే, ఆకు పసర్ని మీరు ఈ ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని, సో కొంచెం మామూలుగా ఇలా చేసినా లేదా బాగా దంచి, సో వచ్చిన పసర్ని మీరు బాగా పిండినట్లయితే పసర్ అనేది రావడం జరుగుతుంది. ఈ సహదేవి చెట్టు ఆకుల పసర్ని మీరు పంచదారలో కలిపి పాలతో తీసుకున్నట్లయితే, సో కంపల్సరిగా మీకు ఏదైతే కొంతమందికి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు ఎందుకు వస్తాయో కూడా నేను చెప్తానండి. అంటే మన శరీరంలో ఇవి తీగలు ఉంటాయి కదండి, సో ఇందులో చెప్పకూడదు, చూడండి నాకు బయట తేలి ఉన్నాయి చూసారా, అలాంటివి కొంచెం డ్యామేజ్ అయినప్పుడు, అంచె డ్యామేజ్ అంటేనండి, ఏదైతే అందులో సరిపడ యెల్లో కలర్లో ఉంటుంది కదా, రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఆ కలర్లో ఏదైతే ఉంటుందో మన శరీరంలో అది తక్కువైపోయినప్పుడు, సో అది ఏదైతే అసలు ముఖ్యమైన సమస్య ఉందో దానికి ఇబ్బంది పెడతా ఉంటుందండి. మన బండికి హైడ్రాలి ఎంతనో మనకు అది అంత అన్నమాట. హైడ్రాలి ఎలా లేస్తుందండి? హైడ్రాలి అంటే దానికి పుష్కలంగా ఆ ఆయిల్ అనేది కావాలి, అది ఉంటేనే కదా బ్రహ్మాండంగా హైడ్రాలి అనేది ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనలో కూడా, మన శరీరంలో కూడా పుష్కలమైన బలం అనేసి ఉండాలి.
ఓకేనా? ఆ బలాన్ని మన శరీరంలో ఏదైతే ఉన్నాయో ఈ బయట తీయలే చూడండి, నేను ఇందులో చెప్పకూడదు. సో అవి సక్కంగా ఉన్నట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదన్నమాట, ఎవరికైనా సరేనండి. ఓకేనా? మరి అటువంటి శుభ్రపరిచిన మన శరీరాన్ని మంచిగా నీట్గా క్లీన్గా ఉండాలనుకుంటే, సో ఏదైతే లోపల తేలి ఉన్నాయో చూడండి, సో అవి కనుక మంచిగా ఉండాలంటే ఈ సహదేవి చెట్టు ఆకుల పసర్ని పంచదారతో కలిపి తీసుకుంటే రోజుకొక్కసారేనండి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానండి, మనం ఫస్ట్ ఏ చెట్టు గురించి అయినా చెప్పినప్పుడు ఏం చేయాలంటేనండి, మామూలుగా మనం ఇది చేయాలండి. ఇది మొత్తమే కూసొచ్చిందన్నమాట. చూడండి దీని ఎయిర్ కూడా చూడండి ఎలా ఉందో, చూడండి దీని ఎయిర్ ఎలా ఉందో చూడండి. అయితే మనం దాన్ని ఏదైతే మనం మొత్తాన్ని శుభ్రం చేస్తుందన్నమాట, మన శరీరంలో ఏదైతే మనకు కొంచెం ఇబ్బందికరమైన ఏదైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేసి కొంచెం మంచిగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తుందన్నమాట. సో దీన్ని మనం ఫస్ట్ నేను చెప్పాను కదా, మోతాదులో తీసుకోవాలి. ఎవరైనా సరే అర స్పూన్ మాత్రమే తీసుకోవాలనుకోండి, ఓకేనా? ఎక్కువ తీసుకోకూడదు. మీ వంటికి మంచిగా పట్టినప్పుడు, మీకు ఆరోగ్యంగా కనిపించినప్పుడు, మా కొంచెం శరీరం బాగుంది అనిపించినప్పుడు ఈ చెట్టుని మీరు పూర్తిగా వాడవచ్చు. ఫస్ట్ ఒక 11-12 రోజులు వాడండి. ఈ 11-12 రోజుల్లో మీకు మార్పు కనుక మీ శరీరంలో కనపడినట్టయితే, సో దాన్ని ఇంకా మీరు మొత్తం మీ శరీరం మంచిగా ఉండేదాకా ఈ చెట్టు పసర్ని అయితే యూజ్ చేయాలి. సో నేను ముందే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరెవరు యూజ్ చేయాలో చెప్తానండి. ఎవరైతే ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్లకు కొంచెం అదేవిధంగా గుండె జబ్బు, గుండె దడ, అప్పుడప్పుడు కళ్ళు తిరగడాలు, ఇలాంటి ఎవరైనా కీళ్ళ నొప్పులు ఇలాంటి వారైతే మాత్రం కొంచెం చక్కెరకి దూరం ఉండండి. ఎందుకంటే చక్కెర అన్ని విధాలుగా చేదు అనేది మన శరీరాన్ని పాడు చేస్తుంది అన్నమాట, లేనిపోని కూడా మనకు రప్పిస్తుంది అన్నమాట, ఓకేనా? సో ఇటువంటి వారు కొంచెం మీరు మాత్రం ఇలాంటి వాటికి వాడకండి, చక్కెరతో వాడకండి. ఒకవేళ ఉట్టిగానే వాడొచ్చా అనేసి మీరు అనుకోవచ్చు. సమస్య ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా మీ దగ్గరలో ఉన్న వాళ్ళని, వీటి గురించి తెలిసిన వాళ్ళకి మీరు అడిగి మరీ తెలుసుకోవాలి. అంతేగాని ఈ వీడియోలో చెప్పారు కదా మేము యూజ్ చేయవచ్చు, మాకు ఆ ఇబ్బంది ఉంది, మాకు సంతోషం బాగా కావాలి, చెట్లు పసరు మనం యూజ్ చేయాలి, ఎలాగైనా సరే అందులో మనం గెలవాలి అనుకుంటే మాత్రం, సో తర్వాత జరిగే పరిణామాలకు సో మీరే బాధ్యతలు అవుతారు. సో తెలుసుకోవాలండి. మీ దగ్గరలో చాలా మంది ఉంటారు ఈ చెట్ల గురించి తెలిసిన వాళ్ళు, చాలా మంది ఉంటారు. అంతకన్నా తెలియకపోతే మీ సిటీకైనా వెళ్ళేటప్పుడు, పల్లెటూరులో ఉండేవాళ్ళు సిటీకి వెళ్ళినప్పుడు ఆయుర్వేద షాపులో వెళ్ళి అడగండి, సో మాకు ఇలా షుగర్ బీపీ ఉంది, కొన్ని ఏ సమస్య ఉంటే ఆ సమస్య ఉంది, ఆ సమస్యకి ఇలాంటి మేము యూజ్ చేయవచ్చా అనేసి అడగండి, వాళ్ళు చెప్తారన్నమాట, ఓకేనా? తెలియకుండా మీరు యూజ్ చేయకూడదు. ఏ సమస్య లేని వాళ్ళు, నాకు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయొచ్చు, ఓకేనా? ఈ ఏదైతే సహదేవి చెట్టు ఆకుల పసర్లో మీరు పంచదార మామూలుగా వేసుకొని మీరు ఆవు పాలలో కానివ్వండి, స్వచ్ఛమైన ఆవు పాలలో కానివ్వండి, లేదా మీకు ఆవు పాలు దొరకకపోతే మామూలుగా మన బయట దొరికే పాలలో కానివ్వండి, తీసుకున్నట్లయితే అర స్పూన్ వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని కలిపి తిన్నట్లయితే, తాగినట్లయితే బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది పురాణ గాథంలో ఉందండి. ఈ చెట్టు పేరే చూడండి, సహదేవి చెట్టు, సహదేవుడు ఇచ్చిన వరం అన్నమాట ఇది, ఓకేనా? దీని గురించి పెద్ద చరిత్రే ఉండి చెప్పాలంటే ఇందులో చెప్పాలో చెప్పకూడదో తెలియదు, అందుకనే నేను పూర్తి చెప్పట్లేను, ఓకేనా? ఇంకొకటినండి, ఈ చెట్టుని యూజ్ చేస్తూ మీరు కొంచెం కనుక తేనె కనుక యూజ్ చేసినట్లయితే బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి. ఒక స్పూన్ తేనె దీన్ని పాలలో తీసుకున్న తర్వాత, ఒక అర్ధగంట తర్వాత తేనె కనుక తిన్నట్లయితే, తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఇంకా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. తేనె వాతానికి, అదేవిధంగా మంచి ఉపయోగాలకి పనికొస్తుందండి తేనె అనేసి, ఓకేనా? తేనె మనం ప్రతిరోజు యూజ్ చేసినా ఏం కాదండి, ఇలాంటి యూజ్ చేయకుండా తేనె అనేది ప్రతిసారి మనం యూజ్ చేసినా మన శరీరానికి మంచిదే ఉంటుందండి. అంటే ప్యూర్, ఇప్పుడు ఎలా ఉందంటే అన్నీ కల్తీ వస్తున్నాయి, ప్యూర్ బ్రాండెడ్ తీసుకోవాలండి. సో దాని ISI నెంబరు ఏదో ఉంటాయి కదా, సో అవి తీసుకొని మనం ప్రతిరోజు యూజ్ చేయవచ్చు, బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సహదేవి చెట్టు గురించి బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే వస్తుంది. సో మీరు అడగండి ఎవరికైనా, లేదా తెలుసుకోండి సహదేవి చెట్టు ఉపయోగాలు ఏంటి అనేసి మీరు తెలుసుకోండి, మీకే తెలిసిపోద్ది అన్నమాట. సో ఓకేనా, నేను చెప్పిన తర్వాత, అంటే నేను చెప్పిన తర్వాత విన్న తర్వాత నమ్మబుద్ధి కాకపోతే మీరు తెలుసుకోండి, యూజ్ చేయాలనుకుంటే చేయండి, ఓకేనా? దీని గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళే, నాకు ఈ చెట్టు గురించి తెలుసు, సహదేవి చెట్టు గురించి తెలుసు, ఇలా వాడాలి, ఈ రకంగా వాడాలి అని తెలుసుకున్న వారు మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ చెట్టు గురించి ఏది తెలియని వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయకండి, ఎందుకంటే చెట్టులో నేను చెప్పాను కదా, ఏ మంచి కూడా ఒక్కోసారి చేయడం అనిపిస్తుంది మనకు, ఓకేనా? సో ఇదండి సహదేవి చెట్టు గురించి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి. అప్పట్లో ఆ విధంగా ప్రయత్నం చేసేవారు, రెండు విధాలుగా ప్రయత్నం చేసేవారు, ఒకరేమో మనకు కావలసిన వారు రావాలనుకుని సో ఆ విధంగా ప్రయత్నం చేసేవారు, కావలసిన వారి దగ్గర మంచి సంతోషంగా ఉండడానికి
సో ఈ రక ఈ ఆకుల ఏదైతే సాదే చెట్టు ఆకుల పసర్ని పంచదారలో కలిపి పాలలో కలిపి రోజుకొకసారి అయినా తీసుకునేవాళ్ళు అప్పటివారు. ఓకేనా? అప్పటివారు తీసుకున్నప్పుడే సో బ్రహ్మాండమైన ఆరోగ్యవంతులు అయితే ఉండేవారు. ఇప్పటికి కూడా చెట్ల గురించి కాయలు అంటే వీటి గురించి ప్రత్యేకంగా దాని గురించే కాదండి, వీటి గురించి తెలిసిన వాళ్ళు బ్రహ్మాండంగా యూజ్ చేసి ఇప్పటికి కూడా మంచి ఆరోగ్యవంతులు అయితే ఉన్నారండి కొంతమంది. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఈ సాయిదేవి చెట్టు గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి, దాన్ని నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాను. సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి, బెల్ బటన్ నల్లగా ఉందా లేదా అనేది చూసుకోండి. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పటిదాకా వీడియో చూసి లైక్ చేయకపోతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. ఇంకొక 10 మంది మిత్రులు తెలుసుకుంటారు చెట్ల గురించి. సో చెట్ల గురించి ఒకవేళ వాళ్ళకి ఏదైతే అవగాహన లేదో వాళ్ళ అవగాహన పెంచడానికి సో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామి అవుతారని, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో మరి మంచి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్ బాయ్.